ఏపీ సచివాలయంలో తన ఛాంబర్లో అనిల్ కుమార్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం పుత్తూరు మున్సిపాలిటీకి తెలుగు గంగా ప్రాజెక్టు నుంచి 1.3 టీఎంసీల నీటి విడుదలకు సంబంధించిన ఫైలుపై తొలి సంతకం చేశారు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో రైతులు సుభిక్షంగా ఉంటారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామన్నారు. మాజీ సీఎం చంద్రబాబు హయాంలో వ్యవసాయ శాఖలో భారీ అవినీతి చోటు చేసుకుందని, తమ ప్రభుత్వ హయాంలో జలవనరుల శాఖలో దోపిడీ ఉండదని స్పష్టం చేశారు ఆయన. ప్రతి టెండర్ను జ్యుడిషియల్ కమిషన్ ముందు ఉంచుతామని మంత్రి వివరించారు. ఓం శాంతిర్భవ పుష్టిర్భవ ఆయుర్భవ ఆయుర్భవ ధాన్యం. ఈ యొక్క శాఖని నేను ఆధ్వర్యంలో చేయుతున్నాను. శతం వైర్ఘమాయుష్మి భవంతో బృందం. గోవింద ఆపద ముక్కలవాడ అనాథరక్షగా గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర స్వామి దేవతాభ్యో నమః. ఓం శాంతిర్భవ. శాంతిర్భవ పుష్టిర్భవ ఆయుర్భవ ఆయురాయుర్భవ నాకు ఈ అవకాశం కల్పించిన మా ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. కదా ఏం చెప్పినా కూడా అది జీవితాంతం కూడా మేము, ముఖ్యంగా నేను రుణం తీర్చుకోలేను. ఎందుకంటే ఇది ఒక పూర్వజన్మ సుకృతంగా ఆయన క్యాబినెట్లో, మొదటి క్యాబినెట్లో నాకు ఈ అవకాశం రావటం, అదిగో కూడా ఇంత బాధ్యత అయిన పోర్ట్ఫోలియో ఒక నమ్మకంతో ఆయన ఇవ్వటం నిజంగా ఖచ్చితంగా ఏదైతే నా మీద పెట్టిన నమ్మకాన్ని, ఒక చిన్న వయసులో నాకు పెట్టిన నమ్మకాన్ని ఖచ్చితంగా సీఎం గారిని ఖచ్చితంగా ఐ విల్ మేక్ హిమ్ ప్రౌడ్. ఖచ్చితంగా ఏదైతే ట్రాన్స్పరెన్సీ కోరుకుంటా ఉన్నాడో, ఈ రాష్ట్రంలో ఒక పాజిటివ్ వేతో ఒక పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తున్న మా సీఎం గారు, అహ్మదాబాద్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జిఓస్ అసోసియేషన్, అహ్మదాబాద్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎన్జిఓస్ అసోసియేషన్, నాయకత్వం.